సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటూ వస్తున్నాయి. ఇక నిజానికి ఆయన ఒక భారీ యాక్షన్ సినిమా కనుక చేసినట్లయితే ఆ సినిమా ఈజీగా ఇండస్ట్రీ హిట్ కొడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్తో చాలా మంది దర్శకులు వాళ్లకు నచ్చిన విధంగా చూపించి ఆయనను స్టార్ హీరోగా ఎలివేట్ చేశారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ మరోసారి తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇక ఇప్పుడు ఓజీ సినిమాతో సక్సెస్ సాధించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు చేసిన సినిమాల వల్ల కొన్ని ఫ్లాప్లను అయితే మూటగట్టుకున్నారు. ఈయనకి వరుసగా ఫ్లాప్లు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన సినిమాల మీద ఎక్కువగా రోజులు డేట్స్ కేటాయించకపోవడం వల్లే నాసి రకం స్క్రిప్ట్లను సినిమాలుగా చేస్తూ ఫ్లాప్లను అయితే మూటగట్టుకున్నారు. లేకపోతే ఆయనకున్న చరిష్మాకి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ను నమోదు చేసేది. ఆయన నాసి రకం స్క్రిప్ట్లను ఎంచుకోవడం వల్లే ఆయనకు వరుసగా ఫ్లాప్లు అయితే వస్తున్నాయి. ఇంకా ఇలా కాకుండా ఆయన కనుక మంచి కాన్సెప్ట్లతో సినిమాలు చేస్తూ సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించినట్లయితే ఈజీగా ఆయన సినిమాలు ఇండస్ట్రీ కొడతాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చూడాలి మరి ఇప్పుడు రాబోయే సినిమాలతో ఆయన సక్సెస్లు సాధిస్తాడా లేదా అనేది.